బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. పౌర సరఫరాల శాఖపై రివ్యూ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై సమీక్షించనున్నారు. కేసీఆర్ సమీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా బ్యూరో చీఫ్ దేవేందర్ అందుబాటులోకి వచ్చారు. దేవేందర్, పౌర సరఫరాల శాఖపై ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? పంటల వద్దనే కొనుగోలు చేసే విధంగా కళ్ళాలు ఏర్పాటు చేయాలి. ఒకే విలేజ్ లో కళ్ళం వద్ద కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో, సన్న బియ్యం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఏదైతే నియంత్రిత సాగు పైన ఈ రోజు కేసీఆర్ సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు పౌర సరఫరా అధికారులు సన్న బియ్యం ఇచ్చేందుకు ఎలాంటి ధర నిర్ణయాలు చేయాలి, ఒకవేళ పాత అంటే దొడ్డు రకం వడ్లకు ఇచ్చిన రేటే ఇస్తే సరిపోతుందా, అది రైతులు ఏ విధంగా ఆశిస్తున్నారు, సన్న వడ్లకి ఎక్కువగా రేట్ అవుతున్న నేపథ్యంలో ఖర్చు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ ఖర్చుకి తగ్గట్టు ఎంత ఇస్తే సరిపోతుంది, వారికి మద్దతు ధర ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న అంశం పైన ఈ రోజు కేసీఆర్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. యాసింగ్లో అలాగే ఏం వేయాలి, ఏది వేయొద్దు, ఏ పంట వేస్తే లాభం ఉంటుంది, దేంతో నష్టం ఉందన్న అంశాల పైన కూడా అతను సమీక్ష సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మొక్కలను దిగుమతి చేసుకుంటుందని, ఈ నేపథ్యంలో కొనుగోలు ప్రభావం ఇతర దేశాల నుంచి కానీ ఇంకా మిగతా నుంచి కొనుగోలు చేసిన నేపథ్యంలో దీని ప్రభావం కూడా ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మొక్కల సాగు ఇప్పటి వరకు ఎంత చేయాలి, ఉంటే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి, ఆ సాగుకు సంబంధించిన మొక్కల సాగును ప్రత్యామ్నాయ పంటను ఏమి వేయాల్సి ఉంటుందన్న అంశం పైన కూడా కేసీఆర్ ఈ రోజు ఉన్నారు. అలాగే రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, అలాగే ఎక్కడైతే దూరాల ప్రాంతాలకు వెళ్లి అక్కడ మిల్లుల వద్ద నెలలకు నెలలు అంటే 10 రోజుల పాటు కూడా అక్కడనే పడుకోవాల్సిన పరిస్థితి వస్తున్న నేపథ్యంలో, ఈ కరోనా నేపథ్యంలో యాసంగి పంటను గ్రామాల్లో ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఆ తర్వాత ఏ విధంగా ఏర్పాటు చేయాలి, కరోనా ముప్పు నుంచి గ్రామాల్లో ఏ విధంగా ఈ వ్యవసాయం మీద పడకుండా ఉండేందుకు కూడా అన్ని అంశాలను కూడా చెప్తున్నారు. వీటన్నిటిని కూడా చర్చించిన తర్వాత కొనుగోలు అంటే ప్రధానంగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏ విధంగా ఉందనే అంశాలపైన పౌర సరఫరా శాఖ తోటి చేస్తుంది. పంట కొనుగోలు తర్వాత వీలంత తక్కువ సమయంలోనే రైతులకు డబ్బులు చెల్లించాలి, కాబట్టి ఆ డబ్బులను కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, 3 రోజుల్లోనే డబ్బులను రైతు ఖాతాలో పడే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా పౌర సరఫరా శాఖలకు, అలాగే ఆర్థిక శాఖకు కూడా సీఎం ఆదేశాలు జారీ చేసే ఉన్నారు. ఈ మీటింగ్ 2:30 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని, అందుకు సమావేశంలో 13-14 తేదీల్లో జరగాల్సిన శాసనసభ శాసన మండలి సమావేశాల పైన కూడా తీర్మానాలు, ఆ తర్వాత క్యాబినెట్ లో కూడా మిగతా అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. ఈ సమీక్ష సమావేశం